కొందరు వ్యక్తులు ఆరోగ్యంగా ఫిట్గా ఉండేందుకు అనేక రకాల ఆహారాల్ని ప్రయత్నిస్తారు. అయితే కొన్ని ప్రయత్నాలు ప్రయోజనానికి బదులుగా హాని తలపెడతాయి. ఇలాంటి వాటిలో పాలు, టీలో బెల్లం కలుపుకోవటం ఒకటిగా చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మితమెప్పుడు మేలు చేస్తుంది, అతెప్పుడు హాని చేస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సూచన బెల్లం విషయంలోనూ వర్తిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం పాలు, టీలో బెల్లం వేసుకుని అతిగా తాగొద్దని చెప్తున్నారు. అలా చేస్తే సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు. టీలో తీపి కావాలంటే బెల్లం బదులు మిశ్రీగా పిలిచే చక్కెర పటికలను వాడటం మంచిదంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇది చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అయితే దీన్ని కూడా మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. బెల్లం కలిపిన పాలను తీసుకోవటం వలన ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయట. కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు, ఇతర ఉదర సంబంధిత సమస్యలు వస్తాయట. అలాగే బెల్లం కలిపిన పాలు, టీ తాగటం వలన బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. బెల్లం అధికంగా తీసుకుంటే శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందట. 10 గ్రాముల బెల్లంలో 9.7 గ్రాముల చక్కెర కలిగి ఉంటుందట. అందుకే దీనికి బదులుగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగటం మంచిదంటున్నారు నిపుణులు.